తెలుగు సీజన్ 4 లో మొదటి రోజు భావోద్వేగాలు కనిపించాయి. తొలి టాస్క్ లో కొన్ని ప్రశ్నలు ఇచ్చి కంటెస్టెంట్ల అభిప్రాయాలు, అనుభవాలు చెప్పమని బిగ్ బాస్ అడగడం నామినేషన్ల ప్రక్రియ హైలైట్ గా నిలిచింది. ఇంటి సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, కొట్లాట్లు, ఏడుపులు, పెడపొబ్బులతో ముగిసిపోయింది. తొలి రోజు విషయాలు ఏమిటంటే, ఇంటి సభ్యులు రోజువారీ కార్యక్రమం ఎప్పటిలానే పాటతో మొదలైంది. బిగ్ బాస్ ఇంట్లో ప్లే చేసిన పాటకు సెలబ్రిటీలందరూ హుషారుగా డాన్స్ చేశారు. కంటెస్టెంట్లతో పాటు గంగవ్వ కూడా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. పాటకు డాన్స్ చేసిన తర్వాత ఇంట్లోకి కొన్ని చీటీలు పంపించి ఒకరి గురించి మరొకరు తెలుసుకునే గేమ్ ని మొదలుపెట్టారు. ఆ గేమ్ సందర్భంగా మోనాల్ గజ్జర్, సూర్య కిరణ్ తదితరులు తమ జీవితాల్లోని కొన్ని సంఘటనల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. మోనాల్ గజ్జర్ తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తాము ఓ గ్రామంలో ఉండేవాళ్ళం, అక్కడ నన్ను తీసుకుని వెళ్లేవారంటూ తన కుటుంబం గురించి చెబుతూ కంటతడి పెట్టారు. దాంతో లాస్య ఇతర ఇంటి సభ్యులు మోనాల్ గజ్జర్ ని ఓదార్చారు. ఇంటి సభ్యులు ఎడవడం చూస్తూ గంగవ్వ కూడా ఏడుపు అందుకోవడంతో అందరూ సముదాయించారు. ఇంట్లో సభ్యుల్లో కొందరు తమ లైఫ్ లోని విషయాలు తెలియజేస్తూ కంటతడి పెట్టడాన్ని గంగవ్వ జీర్ణించుకోలేకపోయింది. తాను కూడా ఏడవడం మొదలు పెట్టడంతో అందరూ ఆమెని సముదాయించారు. ఆ తర్వాత తలనొప్పిగా ఉందంటే అఖిల్ సార్థక్ మసాజ్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత గంగవ్వ రిలాక్స్ అయింది. సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా, సోహెల్ ఇద్దరికి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులకు తమకు కావాల్సిన ఫుడ్ ను ఏర్పాటు చేయమని అడిగితే వారికి కావాల్సిన ఆహారాన్ని అందించారు. అంతకుముందు సోహెల్ తన వీపుపై అరియానాను కూర్చోపెట్టుకుని పుష్అప్ చేస్తూ కనిపించారు. సీక్రెట్ రూమ్ లో కాస్త చిలిపిగా గొడవలు పడుతూ కనిపించారు. తొలి రోజునే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇద్దరు చొప్పున 2 కిటికీల ముందు నుంచుంటే ఎవరికైతే ఎక్కువ సార్లు ఇంటి సభ్యులు కిటికీ మూస్తారో వారు నామినేట్ అవుతారని బిగ్ బాస్ గేమ్ రూల్స్ చెప్పారు. నామినేషన్ ప్రక్రియలో అభిజిత్, సూర్య కిరణ్, అఖిల్ సార్థక్, దివి వచ్చ, మెహబూబ్, జోదర్ సుజాత, గంగావ్ని నామినేట్ చేశారు. నామినేషన్ ప్రక్రియలో కరాటే కళ్యాణి, జోదర్ సుజాత మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. దాన్ని సూర్య కిరణ్ గొడవను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంటి పనుల విషయంలో మరోసారి సభ్యుల మధ్య గొడవ జరిగింది. వంట విషయంలో సుజాత్, కరాటే కళ్యాణి మధ్య మళ్లీ గొడవ జరిగింది. చిన్న కారణాలతో నన్ను మనస్తాపానికి గురి చేశారు. ఇంట్లోకి చేరి కళ్యాణి ఏడుపులతో గందరగోళం చేసింది. లాస్య వచ్చి సర్ది చెప్పడంతో కళ్యాణి ఏడుపు ఆపేసింది. సో ఇదండి ఈరోజు బిగ్ బాస్ షోలో జరిగిన కథ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.